తమ ఆరోగ్యాలను పణంగా పెట్టి ప్రజల ఆరోగ్యాలు కాపాడుతున్న మున్సిపల్ కార్మికుల పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రభుత్వానికి తగదని సిఐటియు గౌరవ అధ్యక్షులు కత్తి శ్రీనివాసులు అన్నారు. నెల్లూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్న భూగర్భ డ్రైనేజీ కార్మికులు శుక్రవారం నెల్లూరు పాత మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షులు కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ భూగర్భ డ్రైనేజీ విభాగంలో పనిచేసే మున్సిపల్ కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. చాలీచాలని జీతాలతో గడపాల్సి వస్తుందన్నారు. విధి నిర్వహణలో భాగంగా విషవాయువులను పీల్చి అనేక సందర్భాలలో అస్వస్థకు గురై ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా ఉందని వాపోయారు. కార్మికుల అభ్యున్నతికి కృషి చేసే సీఎం జగన్మోహన్ రెడ్డి మున్సిపల్ కార్మికులందరినీ కూడా పర్మినెంట్ చేయాలని కోరారు. అనంతరం పలువురు భూగర్భ డ్రైనేజీ కార్మికులు తమ బాధను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నగర కార్యదర్శి ఎం అశోక్, భూగర్భ డ్రైనేజీ యూనియన్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు వెంకటయ్య, షేక్ షబ్బీర్, నాయకులు దయాకర్, మరియన్న, కంద ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు నగరపాలక సంస్థలో నిరసన ధర్నాలు మున్సిపల్ కార్మికులు ప్రతిరోజు కొనసాగిస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు పాత మున్సిపల్ ఆఫీస్ వద్ద అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కార్మికులు తమ యొక్క నిరసన ధర్నాని ఈరోజు చేపట్టారు. నెల్లూరు నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థని రెగ్యులర్గా నిరంతరం సమీక్షిస్తూ ఆ బ్లాకులన్నింటినీ కూడా క్లియర్ చేస్తూ ప్రజలకి సేవలు అందిస్తున్నటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కార్మికులు వాళ్ళ జీవితాల్లో ఉన్నది ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను మనం ఒక్కసారి కానీ పరిశీలిస్తే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అంటే మలమూత్రాలు లెట్రిన్ ట్యాంక్ సెప్టిక్ ట్యాంక్కి లింకు చేసేటటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మన నెల్లూరు నగరపాలక సంస్థలో అనేక సందర్భాల్లో అవి బ్లాక్స్ అయిపోయి వాటిల్లో పూర్తిగా మునిగి ఆ బ్లాక్స్ తీసే సందర్భంలో అనేక మంది అస్వస్థకు గురై ఉన్నారు, ప్రాణాలు కోల్పోయి ఉన్నారు. వాళ్ళ ప్రాణాలని బలిపెట్టి ఈరోజు ప్రజలకి సేవలు అందిస్తున్నటువంటి గొప్ప వ్యక్తులు మన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కార్మికులు. 40 సంవత్సరాలకు పైగా ఈ కార్మికులు చాలీ చాలినటువంటి జీతాలతో, అనారోగ్యాలతో, అప్పులతో ఈరోజు దుర్భరమైనటువంటి జీవితాలను అనుభవిస్తూ ఉన్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి, నేను అధికారంలోకి వస్తే మీ అందరి జీవితాలు మారుస్తా, మిమ్మల్ని పర్మినెంట్ చేస్తా, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరూ నేను రెగ్యులరైజ్ చేస్తాననేటటువంటి వాగ్దానం పాదయాత్రలో కానీ అసెంబ్లీలో కానీ చేశాడు. మున్సిపల్ కార్మికులందరూ నమ్మారు, ఈ కాంట్రాక్టు కార్మికులందరూ నమ్మారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కార్మికులు కానీ అన్ని విభాగాల్లో సంబంధించిన కార్మికులందరూ జగనన్న రావాలా, మన జీవితాల్లో వెలుగులు రావాలని కోరుకున్నారు. ఫలితంగానే నెల్లూరు నగరంలో కానీ అటు రూరల్లో కానీ ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచారు. ఈరోజు అధికారంలోకి వచ్చి 4.5 ఏళ్ళు అవుతా ఉంటే ఇంతవరకు పర్మినెంట్ చేసే దిశగా నామ మాత్రమైనటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. రేపో మాపో 6 నెలలు పూర్తయితే ఈ ప్రభుత్వం యొక్క కాలం కూడా పూర్తవుతుంది. కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలి, మున్సిపల్ విభాగంలో ఉన్నటువంటి అన్ని విభాగాలకు సంబంధించిన ఈ మున్సిపల్ కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేయాలా, పర్మినెంట్ చేసేంత వరకు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీ అమలు చేసేంత వరకు ఈ పోరాటం నిరంతరం వివిధ రూపాల్లో కొనసాగుతుంది. ఈ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే నిరవధిక సమ్మెకు సైతం వెనకాడబోవని చెప్పి ఈ సందర్భంగా మేము యూనియన్ గా హెచ్చరిస్తా ఉన్నాం. చాలామంది ఆరోగ్య అస్వస్థ చనిపోయిన వాళ్ళు ఉన్నారు, మాకు ఎటువంటిది ఏమీ లేదు. కాంట్రాక్ట్ లేబర్గా మమ్మల్ని పనిలో పెట్టుకొని ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అఫ్కోర్స్ అనేది చేశాడు. చేసి కాంట్రాక్ట్ వర్కర్లు మాత్రమే చేశాడు పర్మనెంట్, మమ్మల్ని మటుకు అఫ్కోర్స్ అని చెప్పేసి దీంట్లో పారిశుద్ధ కార్మికులుగా పెట్టేసి మాకు ఎటువంటిది ఏమీ చేయలేదు. దీని గురించే మేమందరం చాలా బాధపడుతున్నాం. మాకు పర్మనెంట్ చేస్తారని చెప్పి చెప్పారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా ఆయన కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ చిన్న వ్యత్యాసం ఉంది, అవి పెద్ద తేడా లేదు, మేము వచ్చిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ మేము పర్మనెంట్ చేస్తామని చెప్పేసి ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి అడగడం జరిగింది. కానీ ఈరోజు మేమందరం ఆయన రావాలని చెప్పి కోరుకొని అందరం ఓట్లేసాము. కానీ ఆయన వచ్చిన తర్వాత ఇప్పుడు కాంట్రాక్ట్ వేరు, అవుట్సోర్సింగ్ వేరు అని చెప్పి తేడాలు చూపించడం కరెక్ట్ కాదని చెప్పేసి గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి మేము విన్నవించుకుంటున్నాము.
ఇంతకు ముందు మేము అందరం కాంట్రాక్ట్ మీదే మేమందరం జాయిన్ అయ్యాము, కానీ ఇప్పుడు ఆప్కాష్ అనేది ఒకటి తీసుకొచ్చి ఆప్కాష్లో జాయిన్ అయిన తర్వాత ఆప్కాష్లో ఉన్న వాళ్ళకి వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదని చెప్పి చెప్తున్నారు. ఆప్కాష్ చేసిందే మీరు, ఆప్కాష్ చేసిన తర్వాత ఇప్పుడు అవుట్ సోర్సింగ్ ఆప్కాష్లో ఉన్న వాళ్ళకి దీనికి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి ఈరోజు మమ్మల్ని పక్కన పెట్టడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి జన హృదయ నేత దివంగత మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి జ్ఞాపకార్థం తమ సొంత నిధులతో ఆత్మకూరు పట్టణంలో 4.50 కోట్ల రూపాయలతో నిర్మించిన మేకపాటి గౌతమ్ రెడ్డి బస్టాండును ఈ నెల 23వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభిస్తున్నాం. ఇదే మా ఆహ్వానంగా భావించి ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు ఈ కార్యక్రమానికి తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ మీ మేకపాటి విక్రమ్ రెడ్డి, ఆత్మకూరు శాసనసభ్యులు